అలాగే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్టు, ఇది మనందరికీ తెలిసిందే. దీనిది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించడం నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేయాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు అనేది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో కనుక ప్రాజెక్టు నిర్మాణం జరిగితే వేగవంతంగా జరుగుద్ది, తొందరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయొచ్చనే ఆలోచనతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కానీ అక్కడున్న టెక్నికల్ సాంకేతికపరమైన విధానాల వల్ల లేకపోతే అభ్యంతరాల వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా అన్నింటినీ అధిగమించి 70% వరకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని మాత్రం మరి అధికారి లెక్కలు కానీ మరి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క లెక్కలు కానీ తేల్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అంచనాలు కానీ లేకపోతే పోలవరం అథారిటీ అంచనాలు కానీ మేము తూచా తప్పకుండా అమలు చేసి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పుడు మన నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 100% పూర్తి చేసి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించడం వల్ల ప్రకటిస్తున్నారు. కాబట్టి దాని మీద కూడా మనం పూర్తి నమ్మకం పెట్టుకోవచ్చు. రాబోయే కాలంలో పోలవరం ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మార్చడమే కాదు, మనం దేశంలోనే 1 రాష్ట్రంగా ముందుంచడంలో పోలవరం ప్రాజెక్టు మనకి అండగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.